ఇల్లు అద్దెకు కావాలని ఓ జంట ఓ భవంతి ముందు నిలబడ్డారు. ఇంతలో ఇంటి యజమానులు రావడంతో ఎంతో కలుపుగోలుగా మాట్లాడారు. దీంతో ఇంటిని అద్దెకివ్వడానికి యజమానులు అంగీకరించారు. అదే వాళ్ల ప్రాణానికి హాని తలపెట్టింది. వచ్చిన కొత్త మనుషులు అదే రోజు రాత్రి మళ్లీ వచ్చారు. యజమాని ఇంట్లో భోజనం చేసి దంపతులను ఘోరంగా హత్య చేశారు. ఈ జంట హత్యలు ఖమ్మం జిల్లాలో తాజాగా వెలుగులోకొచ్చాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నివసిస్తున్న ఎర్రా వెంకటరమణ, కృష్ణకుమారి దంపతుల ఇంటికి రెంట్ కోసం 10 రోజుల క్రితం 3 వ్యక్తులొచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని చెప్పి అడ్వాన్స్ గా యజమానికి కొంత డబ్బు కూడా ఇచ్చి సామాన్లు తెచ్చుకుంటామని వెళ్లారు. ఆ మరుసటి రోజు రాత్రి మళ్లీ వచ్చి ఇంటి యజమానితో కలుపుగోలుగా మాట్లాడారు. ఆ రాత్రి వారింట్లోనే భోజనం చేసి వెళ్లారు. ఆ మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో మళ్లీ వచ్చారు. పథకం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించగానే వెంకటరమణ ఆయన భార్య కృష్ణకుమారి కళ్లల్లో కారం కొట్టి ఆపై దారుణంగా హత్య చేశారు. అనంతరం వారి ఇంట్లో ఉన్న నగదు, బంగారు నగలు దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. వెళ్లే ముందు తమ ఆనవాళ్లెవరికీ తెలియకుండా ఇంటి చుట్టూ కారం చల్లి వెళ్లారు. రోజులాగానే వెంకటరమణ కుమార్తె ఫోన్ చేయగా వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తల్లిదండ్రులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి ఇంట్లోనే అద్దెకుంటున్న పై పోర్షన్లో ఉన్న వారికి ఫోన్ చేసి చెప్పింది. వారు వెళ్లి చూడటంతో ఇంటికి తాళం వేసి ఉందని, ఇంటి చుట్టూ కారం చల్లి ఉందని చెప్పారు. దీంతో మృతురాలు కుమార్తె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి తాళం పగలగొట్టి చూడగా వెంకటరమణ, కృష్ణకుమారి మృతదేహాలు కనిపించాయి.